తర్వాత రైతు ఎట్లా బతకాలా, ఏంటి పరిస్థితి, ఆ ప్లాట్లో ఏం చేయాలా, అభివృద్ధితో కూడిన ప్లాట్లు కావాలి కానీ అభివృద్ధిలోని ప్లాట్లు మాకు అవసరం ఏంటని కూడా నేను అడుగుతున్నా. అసలు అభివృద్ధితో కూడిన ప్లాట్లు కావాలా, ఎందుకంటే ఇన్ఫ్రా అంతా కావాలా, అక్కడ శృతివనం ఉంది, అవన్నీ డెవలప్ చేయాల్సిన పరిస్థితి ఉంది. గవర్నమెంట్ కోర్టులో 1570 ఎకరాలు కేటాయించారు, ఆ గవర్నమెంట్ కోర్టులో అన్ని బిల్డింగ్లు కట్టుకోవచ్చు, అటువంటి అవకాశం ఉంది. ఇంకా ఇంకా మిగిలిన భూమి కూడా 10,000 ఎకరం ఉంది, ఇటువంటి అన్ని డెవలప్ చేయాల్సిన ఉంది. ఇలాగే 2,900 ఎకరాలు సుమారు 130 ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చారు. మరి వాటన్నిటి మీద ఏదైనా పొరపాట్లు తప్పులు ఉంటే విచారణ చేసుకోండి. కానీ ఇటువంటి అపోహలో పోయి ప్రభుత్వం మీనమెసాలు లెక్కచ్చి రైతులు ఆత్మహత్యలైన దెబ్బతీయటం మంచిది కాదని కోరుకుంటున్నాను. మరి ఈ పరిస్థితుల్లో మరి ఈ మనమంతా కూడా రైతులంతా కూడా గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు అంటుండి మరి దీని మీద సాధించుకోవడానికి ముందుంటామని చెప్పి మీకు అండగా ఉండి ఇది ముందుకు తీసుకెళ్తానికి మీరు కృషి చేస్తారని మీతో పాటు ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరీ మరీ సెలవు తీసుకుంటున్నాను. రైతులందరూ కూడా ఆవేదంతో ఈ రోజున పవన్ కళ్యాణ్ దగ్గర రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అడుగు పెడతారని చెప్పగానే ప్రభుత్వంలో కదలికొచ్చింది, అవునా కాదా? కౌలు రైతులందరికీ కూడా కౌలు వచ్చింది, అది నిజమే కదా? ఇంకొక అడుగు పవన్ కళ్యాణ్ గారు అడుగు మరొకసారి పెడతా అంటే రాజధాని వచ్చేస్తుంది. అందరికి భరోసా కోసం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మన దగ్గరకు వచ్చారు కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నటువంటి మంచి గుణం ఏంటంటే ఎవరైనా బలపడతానంటే మాత్రం నాలో ఆవేశం వస్తుంది. నా ఆవేశాన్ని కనుక మీరు చూస్తే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ప్రభుత్వాన్ని నడపలేరని ధైర్యంగా ముందుకొచ్చి చెప్పగలవు ధైర్యశాలి మన పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడు మనకున్నాడు. ఈ రోజున రాజధాని రైతులు కాదు కదా, రాష్ట్రంలో ఏ రైతు కానివ్వండి, ఏ కార్మికుడు కానివ్వండి, ఏ ఉద్యోగస్తుడు కానివ్వండి, ఎక్కడ ప్రభుత్వం వల్ల ఇబ్బంది కలిగినా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు బయలుదేరతారు, వారికి ఏం జరిగే వరకు కూడా మనకు అండగా ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భం అందరికీ మనం చేసుకుంటూ చివరిసారిగా మనందరూ ఉద్దేశించి దుర్గప్రసాద్ గారు కూడా రైతే, దళిత కులం నుంచి వచ్చినటువంటి దుర్గప్ప దళితులు వారు కూడా ఈ యొక్క ఓకే వారు కూడా మాట్లాడు. ముందుగా మన ప్రీతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలండి. ఏ మా కోసం మీరు ఎంతో కష్టపడి మాకు మా 29 గ్రామాలు తిరిగినందుకు నీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా నీ పేరు చెప్పగానే ముందు మాకు తెల్లారిపాటికే ఇవాళే ఈ కౌలు డబ్బులు పడిపోయాయండి. ముందు దళదళలాడితే కౌలు డబ్బులు వేసేసారు. మీరు ఇదే ప్రకారంగా ముందుకు నడిస్తే మాకు ఖచ్చితంగా రాజధాని అక్కడ ఉంటుందని మేము భావిస్తున్నాము. మీకోసం మేము ఎంతో రుణపడి ఉన్నాము కాక పదే పదే బొచ్చా సత్యం గారు కరకట్ట దిగి నీళ్ళన్నీ పడి ఇవన్నీ ముంపు పాతాలని చెప్తున్నాడు. నాకు 61 సంవత్సరం అండి, నేను పుట్టినాక మాకు తెలవదు కరకట్ట తేవటం. ఇదంతా ఒక పెసరలంక నాగాయలంక ఇవన్నీ కూడా ఈ మన గ్యాపిక్స్ తీసి ఇటు